నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో ముగిసిన సహస్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగం, వేలాదిగా పాల్గొన్న భక్తజనం. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 192వ జయంతి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైలు రోకో కార్యక్రమం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బాలినేని విమర్శలు. సీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర చండీ సహిత అతిరుద్రయాగం పూర్ణాహుతితో ముగిసింది. యాగం సంకల్పకర్తలు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు పూర్ణాహుతిలో పాల్గొని యాగాన్ని పూర్తి చేశారు. 7వ తేదీ ప్రారంభమైన సహస్ర చండీ సహిత అతిరుద్రయాగంలో మంత్రి సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్, కోడలు శృతి, అల్లుడు మన్యం సంతోష్ ఫణికుమార్, కుమార్తె సునీత దంపతులు పూజలలో పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాస్వామి 5 రోజుల యాగాన్ని పర్యవేక్షించి ఋత్విక్కులకు పలు సూచనలు చేశారు, వారి అభిభాషణం అందించారు. ఈరోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్, వారి సతీమణి నాగ సత్యలత, కరణం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు స్వామీజీలు పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణాహుతిలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పాల్గొన్న అందరికీ అన్నసంతర్పణ చేశారు. లోక కళ్యాణార్థం కోసం ఈరోజు చండీ యోగం 5 రోజులు. ఈరోజు మన ఒంగోలులోని ఇక్కడ చీమకుర్తిలో మన మంత్రి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. ఈరోజు ఎక్కడి నుంచో రాష్ట్రంలో నుంచి, తమిళనాడు నుంచి ఎక్కడి నుంచో చాలామంది భక్తులు, అదేవిధంగా బ్రాహ్మలు, ఎంతోమంది స్వాములు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవటం, వాళ్ళందరూ కూడా మన జిల్లాకు రావటం, మన జిల్లా ప్రజలందరినీ కూడా ఆశీర్వదించటం ఇది చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.
ఏదైనా ఐదు రోజులు మహాయజ్ఞాలంతా కూడా ఇక్కడ జరగటం, మంత్రి గారు కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడే మన దగ్గర పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ సందర్భంగా వచ్చిన ప్రజలకి, అదేవిధంగా జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలనేది ఆ భగవంతుడి సంకల్పం ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినా మేము కూడా వచ్చాం చాలా సంతోషంగా. ఎంతోమంది భక్తులు నలుమూలాల నుంచి వచ్చి ఈరోజు వేలాదిలో ఈరోజు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మంత్రి గారికి ప్రత్యేకించి మా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా పవిత్రంగా కూడా భావిస్తూ ఇటువంటి పుణ్యకార్యక్రమాన్ని సిద్ధ రాఘవరావు గారి కుటుంబాలందరూ కూడా చాలా పవిత్రతో, 5 రోజుల కార్యక్రమం అది, దాదాపు 450 మంది ఋత్వికుల్ని ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి ఈ యాగంలో కూడా వాళ్ళందరినీ కూడా పాల్గొనేటట్టు చేసి ఒక పవిత్రమైన కార్యక్రమం లోక కళ్యాణార్థం మన ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగాలనే ఉద్దేశంతోనే మంత్రివర్లు రాఘవరావు గారు తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయం అయింది. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా వాళ్ళకు ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని బాగుంటు కుటుంబం కూడా కోరుకుంటున్నది. 7వ తారీఖు నుంచి మన మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు గారు వాళ్ళ కుటుంబ సమేతంగా అతిరుద్ర మహాయాగాన్ని తలపెట్టి దేశ సౌభాగ్యాన్ని కోసం, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం, అమరావతి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని స్వాముల వారిని అందరూ కూడా వివిధ పీఠాధిపతులు కూడా ఇక్కడికి వచ్చి దగ్గర నుండి కార్యక్రమాలు నిర్వర్తించారు. ఇది ఘనంగా బ్రహ్మాండంగా జరిగింది. భక్తులు కూడా చాలామంది, కొన్ని వేల సంఖ్యలు కూడా ఇక్కడ రావటం తిలకించడం జరిగింది. దాదాపుగా 5 రోజులు జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. మీ అందరు సోదరులు రోజు కలుస్తూనే ఉన్నాం. దాదాపు 3 రోజులు కూడా మేము రావడం జరిగింది. మళ్ళీ మాకు రోజు తప్పకుండా రావాలని చెప్పి మీ అందరితో పాటు ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మన రాష్ట్రానికి మంచి చేకూరాలని చెప్పి బాబాయ్ గారు సిద్ధ రామారావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ అందరి తరఫున, ప్రజల తరఫున, మనందరి తరఫున అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంతటి కార్యక్రమం చేయాలంటే నిజంగా చాలా కష్టం. ఇన్ని వేల మంది కేవలం ఒక డబ్బుతోనే కాదు, అన్ని అటవీ పర్యావరణ శాఖ మంత్రులు సిద్ధ రాఘవరావు గారు చేపట్టినటువంటి సహస్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా లోక కళ్యాణం కోసం సిద్ధ రాఘవరావు గారి కుటుంబ సభ్యులు చేపట్టినటువంటి ఈ యొక్క మహాయాగ ఫలం ఈ రాష్ట్రం ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి చంద్రబాబు గారి ప్రభుత్వానికి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఒంగోలులోని దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్, ఎమ్మెల్సీలు మాగుంటి శ్రీనివాసులరెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యే దామచల జనార్దన్, జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీ తదితరులు పూలే సేవలను కొనియాడారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ అన్నపూర్ణ, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మీ సుధా, అడిషనల్ ఎస్పీ ఉదయరాణి, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు బక్కమంతుల వినయ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోలి తిరుపతిరావు, పంకా చిరంజీవి, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె నాగేశ్వరరావు, పద్మశాలి సంఘం నాయకులు కవర్తపు శ్రీనివాసరావు, శ్రీధర్ మరియు పెద్ద సంఖ్యలో పలు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. Thank you.
బీసీలకి వారు చేసిన నాయకత్వం మీద పోరాటాలు ఇంకా కూడా కొనసాగాల్సిందిగా వారి ఆశయాలు మనం కొనసాగించుకునే దాని కొరకు బీసీ సోదరులు సోదరిమణులు అందరూ కూడా ముందుకున్నారు. మనం ముఖ్యంగా కూడా బీసీ సంక్షేమ భవన్ అనేది ఒంగోలు పట్టణంలో కూడా సోదరులు మన గౌరవ శాసనసభ్యులు దామచరణ జనార్దన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా త్వరలో కూడా ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటాం. మనం బీసీల ఐక్యత వర్ధిల్లాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆశయమది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికీ బీసీ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్నో కూడా ఆచరణలో కూడా తీసుకొచ్చి ఇంకా ఎక్కువ కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అందరం కూడా మనం ప్రోత్సహించి బీసీ సంక్షేమ సాధన సమితి వారందరూ కూడా ఆ సాధనలోనే ముందుకుండాలనేది కూడా మరొకసారి కూడా మా కుటుంబం. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి జిల్లాలో కూడా చేపట్టాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడలో పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మన జిల్లాలో కూడా ఈ రోజున వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఈ రోజున కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. తదనంతరం కూడా బీసీ నాయకులు ప్రజలందరితోటి కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమారుగా 1,000 కోట్లతోటి బీసీ సప్లాన్ ఏర్పాటు చేయటం, వివిధ కుల వృత్తులకి సంబంధించి ఫెడరేషన్స్ ఏర్పాటు చేయటం, కామన్ యాక్షన్ ప్లాన్ కింద 1,000 కోట్ల రూపాయలు బీసీ యాక్షన్ ప్లాన్ కింద బీసీస్కి అందజేయడంతో పాటు స్కాలర్షిప్లు కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు బీసీల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాబట్టి వారి సంక్షేమ ఫలాలన్నీ కూడా వారికి అందాలని, బీసీల అభ్యున్నతికి ఎప్పుడూ కూడా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడతాయని చెప్పి. అందరికీ నమస్కారాలు. 192వ పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. దానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు మన జగజ్జీవనరావు గారు జయంతి చేసుకున్నాం, ఈరోజు పూలే గారు చేసుకుంటున్నాం. ఈ మంత్లోనే ఎంతోమంది మహానాయకులు పుట్టిన మంత్ ఇది. దానికోసం అని చెప్పేసి ఈరోజు పూలే గారిది కూడా ఆ రోజుల్లో ఆయన చేసిన ఏదైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా ఎవరు ఉండే ఎన్నో కులాలు ఉన్నాయి కాబట్టి దాని అందరిని కూడా పేదలను కూడా అండగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి పూలే గారు. దాన్ని ఆయన స్ఫూర్తితోటి అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి కూడా ప్రభుత్వం కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక సేవలు చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఈరోజు ఎంతోమంది పేదలకు కూడా ఈరోజు లోన్స్ కానీ ఇవాళ్ళంటి కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. తప్పకుండా ఈ విధానాన్ని మనం కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి ఈరోజు పూలే జయంతిని అన్ని విధాలుగా కూడా భారీ ఎత్తున చేయమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియటం ముఖ్యమంత్రి గారు చెప్పడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా పూలే గారి ఏదైతే ఆశయం ఉందో దాన్ని అంతా కూడా మేము కూడా అదే విధిలో పాటించి అందరికీ ఏ ఇబ్బందులు రాకుండా బీసీ వర్గానికి సంబంధించినటువంటి అందరిని కూడా అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మన పూలే జయంతి వెనుకబడిన వర్గాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మరి సమసమాజం కోసం పాటుపడినటువంటి నాయకులు వారు వారిని ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆశయ సాధన కోసం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకు అనేక రకాలుగా కూడా ఈ పార్టీ ఏర్పడినాటి నుంచి కూడా బీసీలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి నాయకులు నందమూరి తారక రామారావు గారైతే సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి కట్టుబడి పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకు అనేక రకాలుగా ఈరోజు 12 కులాలకి ఫెడరేషన్స్ కూడా ఏర్పాటు చేసి ఆయా కులాలని గౌరవిస్తూ మరి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి కూడా ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్నో భారతదేశ చరిత్రలోనే 192 సంవత్సరాల క్రితం బలహీన వర్గాల గురించి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశ బలహీన వర్గాల ఆశా జ్యోతి విప్లవ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే. వారి 192వ జయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు వారికి నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో ఇప్పటికీ ఈరోజు బీసీలు అనుభవిస్తున్నటువంటి చైతన్యం ఏదైనా ఉంటే ఒక బీసీలే కాదు దళిత వర్గాలు శూద్రుల కింద పరిగణించబడినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేటువంటి వాళ్ళందరూ శూద్ర వర్ణాలు
ప్రత్యేక హోదా కోసం వైకాపా చేస్తున్న ఉద్యమాలను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. హోదా సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని బాలినేని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వైకాపా శ్రేణులు ప్రత్యేక హోదా కోరుతూ ఒంగోలు రైల్వే స్టేషన్లో రైలు రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ హోదా కోసం రైలు రోకో చేపట్టిన వైసీపీ శ్రేణులను రైల్వే పోలీసులు కాకుండా సాధారణ పోలీసులు అడ్డుకోవటం అహేతుకమన్నారు. అంతేకాకుండా కొండపి నియోజకవర్గ బాధ్యులు వరికోటి అశోక్ బాబుపై పోలీసులు అన్యాయంగా చేయి చేసుకుని అక్రమంగా అరెస్టు చేయటం దారుణమని విమర్శించారు. అశోక్ బాబును వెంటనే విడుదల చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అశోక్ బాబును వెంట పోలీసులు వాహనంలో అక్కడి నుంచి తరలించి ఇంటి వద్ద వదిలేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుకరటయ్య, గిద్దలూరు కందుకూరు నియోజకవర్గాల బాధ్యులు ఐవీ రెడ్డి, తూమాటి మాధవరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, నత్తల భీమేష్, ఓబుల్రెడ్డి, ధూళిపూడి ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, క్రాంతికుమార్, కొటారి రామచంద్రరావు, మీరావళి, మహిళా విభాగం నాయకులు గంగాడ సుజాత, బడుగు ఇందిర, పల్ల అనురాధ, పురిణి ప్రభావతి, కావూరి సుశీల, ఇంకా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. మనకి
చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించాలి, ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రైలు రోకా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రైలు రోకాకి రైల్వే స్టేషన్కి పోనీకుండా పోలీసు దిగ్బంధం చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రైల్వే పోలీసులు కాకుండా స్థానిక పోలీసులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆయన యొక్క ఆలోచన మేరకు ఈ పోలీసులు ఈ రకం వ్యవహరించడం చాలా బాధగా అనే విషయం. వాళ్ళు ఎన్ని అడ్డం పెట్టినా కూడా మేము వెనక నుంచి పోయి రైలు ఆపడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మా కొండేపి ఇన్ఛార్జి అశోక్ని పోలీసులు చేయి చేసుకొని ఆయన్ని కొట్టి తీసుకుపోవడం అనేది నిజంగా చాలా బాధగా అనే విషయం. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర, మరి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. మరి అశోక్ బాబుని వెంటనే విడుదల చేస్తామని చెప్పారు, విడుదల చేయకపోతే తప్పకుండా పోలీసుల దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ధర్నా చేస్తాను కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పార్టీ పిలుపు మేరకు, జగనన్న పిలుపు మేరకు ఈరోజు ప్రత్యేక హోదా సాధన కోసం రైలు రోకో కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలు రైల్వే స్టేషన్లో తిరుపతి నాందేడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ఈరోజు నిలుపుదల చేస్తూ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా కూడా పోరాటానికి సిద్ధంగా ఉందని, ఈరోజు ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యంగా ఈరోజు చూశారు వందలాదిగా పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ఆస్తుల్ని ధ్వంసం చేయాలనో, కేంద్ర ఆస్తులకు హాని కలిగించాలనో ఇంకోటి కాదు, కేవలం ప్రజల ఆకాంక్షను వ్యక్తపరచాలనే ఉద్దేశంతో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ జరిగిన పరిణామాలు ఒకసారి చూసినట్టయితే కేంద్ర బలగాల కన్నా రాష్ట్ర పోలీసు వాళ్ళు ఎంతమంది వందలాదిగా వచ్చి మోరలి దీన్ని ఎట్లయినా కూడా విఫలం చేయాలని, దీన్ని ఎట్లయినా నీరు గార్చాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాదని, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర పోలీసు బలగాలు ఏ విధంగా మోహరించి దీన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేశారో అందరూ చూశారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతటా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో మరి కార్యకర్తల సహకారంతో జరగడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఒకటే దీనికి నిదర్శనం ఈరోజు జరిగిన పరిణామాలకు ప్రస్ఫుటంగా మన అందరికి తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ వైఖరి. ఒక పక్క కేంద్రానికి వెళ్తాడు, ఢిల్లీకి వెళ్తాడు, మాకు ప్రత్యేక హోదా కావాలంటాడు, రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక హోదాను అనుగుణకడానికి ప్రత్యేక ప్యాకేజీ మీద ఆయనకు మమకారం ఉంది. ప్రత్యేక ప్యాకేజీ వలన లబ్ధి పొందాడు, ప్రత్యేక ప్యాకేజీ వలన పోలవరం ప్రాజెక్టు వచ్చింది, ప్రత్యేక ప్యాకేజీ వలన ఆయన యొక్క తెలుగు కార్యకర్తలకు డబ్బులు జోబుల్లో నిండినాయి. కేవలం ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఒకటే ఆయన ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైద్యులకి, ప్రజలకు మరొక నాటకం ఈరోజు దానికి తెరలేపాడు. రోజుకొక నాటకం, పూటకొక డ్రామా, గంటకొక మాట, ఈ విధంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకే ఆయనకు చిత్తశుద్ధి లేదని చెప్పి మరొకసారి బయటపడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాసన్న నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో ప్రత్యేక హోదా సాధనకై పార్టీ ఇచ్చే పిలుపు మేరకు ఎన్ని ఉద్యమాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఒక దళిత నాయకుడిని, ముఖ్యంగా ఈ యొక్క కొండేపి నియోజకవర్గ మరి ఇన్ఛార్జి సోదరులు అశోక్ బాబుని ఈరోజు దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఒక దళిత నాయకుడిని చూడకుండా కూడా ఆయన మీద చేయి చేసుకుని
మరి ఈరోజు ఆయన తీసుకోవడం దారుణం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి పోలీసు వారికి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ఉక్కు పాదంతో అణిచివేయాలని చెప్పి చూసినా కూడా ప్రత్యేక హోదా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఊపిరిని, ఊపిరి ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా సవినీయంగా మేము మనం చేసుకుంటామను విడుదల చేసి మరి ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఎవరైతే పోలీసు వారు ఆయన మీద చేసుకున్నారో వారి మీద చర్య తీసుకోవాలని, చర్య తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. జిల్లాలో ఇన్స్పైరర్ అవార్డుల కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివే 6 నుండి 10వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాల కోసం 9490174988 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలు నగరంలో అర్హులైన పేదవారందరికీ ఇళ్లు నిర్మించడానికి 100 ఎకరాల స్థలం సేకరించినట్లు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ చెప్పారు. మొత్తం 16,000 మందికి ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో 1,150 మందికి కొత్తగా మంజూరైన పింఛన్లను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు డంపింగ్ యార్డ్, మురుగు కాలువల నిర్మాణం, తాగునీటి సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా దొంగ పట్టాలు ఇవ్వడంతో అనేక సమస్యలు తలెత్తాయన్నారు. అసలైన పేదలకు పట్టాలు దక్కలేదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్లు నిర్మించిస్తామని ఈ సందర్భంగా దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డిప్యూటీ కమిషనర్ బ్రహ్మయ్య, ఎంఈ సుందర్రామిరెడ్డి, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు, ఇంకా కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఒకసారి మనం గమనించుకుంటే ఇదివరకు పెన్షన్స్ ఏదైతే ఏ విధంగా 500 రూపాయలు అప్పుడు ఇచ్చేవాళ్ళు, అప్పుడు 24 లక్షల రూపాయలు మన ఒంగోలుకి ఇస్తా ఉంటే ఈరోజు 44 లక్షల రూపాయలు ఈరోజు ఒక నెలకే మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ఒకటే చెప్పారు, ఏదైనా కూడా ఈరోజు ముసలి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, 200 అనేది వాళ్ళకి సరిపోదు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి అని ఆ రోజు 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు చేసిన తర్వాత ప్రభుత్వం రాగానే దాని 1,000 రూపాయలు అందరికీ ఇచ్చేటట్టుగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవటం, దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అర్హులు ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి ఈరోజు 44 లక్షల రూపాయలు ఈరోజు మనం ఒంగోలుకే మనం ఇస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. దానికి పోతే మనం 13,135 మందికి ఇప్పటి వరకు మనం ఇస్తూ ఉంటే మనకి 1,759 మంది వరకు ఈరోజు మిగిలి ఉన్నాయి. అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. 100కి 100% ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా కూడా పూర్తి లెవెల్లో పెన్షన్స్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఒక పార్టీని చూడలా, ఒక పార్టీ ఒకటి అనేది మేము పాటలేదు. ఎవరు పేదవారు ఉన్నాడో, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అవన్నీ కూడా చేరాలి అని చెప్పేసేదే నా ఉద్దేశం. మొన్న ఎవరో ఆఫీస్కి వచ్చారంట,
కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు, కొంతమందికి కావాలని చేస్తున్నారని. ఈరోజు కావాలని చేసే పని అయితే మీరు లిస్టులు అంతా పెట్టుకోండి, లిస్టులు కూడా బయట నోటీస్ బోర్డులో పెట్టిస్తాను. ఎవరికి కూడా ఎక్కడన్నా కూడా ఒక అన్యాయం జరిగింది, ఏదో ఒక విధంగా ఒక పార్షియల్గా చేస్తున్నారు అనేది కానీ మీకు అనిపిస్తే మీరు ఎవరైనా కూడా క్వశ్చన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అందరూ కూడా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను వచ్చిన తర్వాత కట్టించా 9 బ్రిడ్జిలు కట్టించాను, 11 సబ్స్టేషన్లు తీసుకొచ్చా, 9 బ్రిడ్జిలతో పాటు సిమెంట్ రోడ్లన్నీ వేయించాను. ఈరోజు డ్రైనేజెస్ అన్నా క్రియేట్ చేశా. ఈరోజు చిన్న వర్షం వస్తే స్లమ్ ఏరియాస్ అంతా కూడా మునిగిపోతా. మేము ఆ రోజు అపోజిషన్లో ఉండేటప్పుడు నేను పోయి ఆ రోజు వాళ్ళందరూ కూడా నీళ్ళలో తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు నీళ్ళలో వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఓదార్చి వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఉత్త పరిహారాను ఏదో విధంగా హై స్కూళ్ళలో పెట్టి వాళ్ళకి మద్యం పెట్టారు తప్పితే మేము వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ సోర్స్ చూపిస్తామని చెప్పాం. ఈరోజు కాలువలన్నీ కూడా అరేంజ్ చేశాం. ఈరోజు నీళ్లు ఎక్కడ ఇళ్లలోకి వచ్చే పరిస్థితి రాకుండా చేసామని చెప్పి కూడా మేము గర్వంగా చెప్పుకునేటట్టుగా మేము పనిచేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం వచ్చిన తర్వాత కరెంటు మెరుగుపరిశాం. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చారు. ఈరోజు చాలామంది మీరు అందరూ ఉన్నారా, మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే 4 సంవత్సరాల ముందు కరెంటు ఏ రోజన్నా మీకు ఉందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు అందరం కూడా ఆ రోజు ఉన్నాం. అన్నందిన తర్వాత మంచి ఎండలో అరగంట పడుకుందామంటే మన వల్లయ్యే పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇసురాకలు ఈ ఇసునకర్రలు తీసుకొని బయట కూర్చునే పరిస్థితి మనం ఆ రోజు మనం చూసామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం, అన్ని ఎల్ఈడి లైట్లు ఇచ్చాం ప్రతి స్తంభాలకి. ఈరోజు ఎక్కడ ఏ సందుకు పోయినా కూడా లైటింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చేసాం. ఈరోజు డ్రైన్ కరెక్ట్ కాలువలు చేపించాం. సిమెంట్ రోడ్స్ వచ్చి రాకపోయినా కూడా ఎవరన్నా మా రోడ్డుకి సిమెంట్ లేదు అని రోడ్డు లేదు అని మీరు చెప్పకముందే ఇక్కడ మేము శాంక్షన్ చేపిస్తూ ఉన్నాం. నేను కూడా మా వాళ్ళ చేత ఎక్కడెక్కడ మనకి పెండింగ్లు ఉన్నాయి, ఏ డివిజన్లో ఏం చేయాలనేది కూడా రిపోర్ట్ తెప్పించుకొని దాని పద్ధతి ప్రకారంగా ఈరోజు మనం పనిచేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా ఇంకా కొన్ని అక్కడక్కడ రోడ్లు పెండింగ్ ఉండొచ్చు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రత్యేక చొరవతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తానిచ్చిన హామీల మేరకు 3 అంశాల్లో సాచ్యురేషన్ సాధించాలి అనే ఉద్దేశంతో దశల వారీగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించి ఈ గత 4 ఏళ్లలో 6 దఫాలుగా పెన్షన్లని కొత్తగా మంజూరు చేయడం జరిగింది. ఈ 6 దఫాలుగా పెన్షన్లను మంజూరు చేస్తూ ఇంతకుముందు 200 రూపాయలు 500 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లని 1000 రూపాయలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా 200 రూపాయల నుంచి 500 రూపాయలు పెంచడం వల్ల దాదాపు 5 రెట్లు ప్రభుత్వం మీద బట్టిన పడ్డప్పటికీ కూడా ముఖ్యంగా సమాజంలో వేళ్లూనుకొని ఉన్న అసమానతలపై పోరాటాల ఉద్యమ శిరసంధానం చేసిన తొలితరం సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నిమ్మన జాతుల సముద్ధరణకు ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 192వ జయంతి కార్యక్రమాన్ని ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజ సముద్ధరణకు స్త్రీ విద్యావ్యాప్తికి పూలే చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంతనోత్తలపాడు శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, పార్టీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కఠారి శంకర్, క్రాంతికుమార్, గంటా రామానాయుడు, కొఠారి రామచంద్రరావు, నత్తల భీమేష్, దేవరపల్లి అంజిరెడ్డి, మీరావళి, ధూళిపూడి ప్రసాద్, ఓబుల్రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, మహిళా విభాగం నాయకురాళ్లు గంగాడ సుజాత, బడుగు ఇందిర, పల్లా అనురాధ, పురిణి ప్రభావతి, కావూరి సుశీల, ఇంకా పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. కూడా బయట తీసుకొచ్చి మా వ్యక్తి
ఇబ్బంది వాళ్ళు పైకి రావాలంటే ప్రభుత్వం చేస్తుంది. ఆయన ఇప్పుడే ఆ కాలంలోనే ఒక స్కూల్ స్థాపించి తన భార్యని ఉపాధ్యాయులు పెట్టి నడిపించిన స్కూల్ నడిపించిన వ్యక్తి జ్యోతిరావుడే. ఆయన్ని ఆయన ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్ బోర్డు కమిషనర్ బి ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 13వ తేదీ గురువారం విడుదలవుతాయి. ఈ అభ్యాస్ అకాడమీ గుంటూరు వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో కేరళ హైస్కూల్ విద్యార్థులు డి భువన, టి బద్రి, ఎన్ శ్రీనివాస్, ఇ శరవణ్, ఆర్ నిఖిలేశ్వర్, అక్షిత్, సిరిచందన తదితరులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సిబి మైకేల్ మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వారి తీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలు, హోదా కోసం గత 4 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమాలు, వివిధ పార్టీల విధి విధానాలను సంగ్రహిస్తూ ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు తెలగపల్లి రవి రచించిన ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమం అనే పుస్తకాన్ని విశ్రాంత రెవెన్యూ అధికారి షంషేర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఒంగోలులోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని గ్రంథ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, పార్టీ నాయకులు జాల అంజయ్య, జీవి కొండారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి ఎస్డి సర్దార్, ఏవి పుల్లారావు, పెంట్యాల హనుమంతరావు, రఘురాం, ప్రజాశక్తి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని గణాంక వివరాలు నివేదికలతో సహా పుస్తకాలు వచ్చాయి. కానీ ఉద్యమం ప్రజలను చేరుకునేలోపు, ప్రజాస్ఫూర్తి ఉద్యమంగా మారేలోపు ఒక చక్కని పుస్తకాన్ని తరగపల్లి రవి గారు మా మిత్రుడు ఈయనకు అంత్యానుప్రాసానురక్తి ఎక్కువ. అంత్యానుప్రాసానురక్తి అంటే మాటలు కానీ ఉపన్యాసాలు కానివ్వండి, ఆయన టెలివిజన్ ప్రసారమైనటువంటి వాటిలో కానివ్వండి, ఒక రకమైనటువంటి వ్యంగ్యం ఉంటుంది, ఆ వ్యంగ్యం వినోదం ఉంటుంది, అదే సమయంలో చాలా సూటిగా స్పష్టంగా బాణంలో తెగేటటువంటి గుణం కూడా ఉంటుంది. ఈ టైటిల్ చూడగానే అనిపిస్తుంది వంచన భజన ప్రతిఫలన, వంచన కేంద్రానిదని, భజన రాష్ట్రానిదని, ప్రతిఫలన ప్రజలదని. ఇది చాలా చక్కని టైటిల్ పెట్టారు ఈయన. ఈ చిన్న పుస్తకంలో గణాంక వివరాల విషయం అట్లా ఉంచండి. తలపల్లి రవి గారు ప్రత్యేక హోదా సంబంధించిన అంశాలు ఈ కాలంలో, ఈ 4 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వీటన్నింటినీ వివరిస్తూ రాష్ట్ర ప్రజలు ఎలా వంచనకు గురయ్యారు, దానికి కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రానికి ఎలా ఒత్తాస పలికి ఇప్పుడు చివరికి బయటకు వచ్చిన విధానాలు వీటన్నింటినీ తెలియజేస్తూ తలపల్లి రవి గారు ఒక పుస్తకాన్ని రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తెలియజేస్తూ ఈ పుస్తకావిష్కరణకి చేసినటువంటి శంషేర్ అహ్మద్ గారు. వృద్ధులకు ఆసరా కోసం ఏర్పాటు చేసిన సరోజ్ సేవా ఫౌండేషన్ వారు నిర్మించిన వృద్ధాశ్రమం 12వ తేదీ ఉదయం 11 గంటలకు మద్దిపాడు మండలం మారెళ్లగుంటపాలెంలో ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సరోజ్ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, మేనేజింగ్ ట్రస్టీ చిడిపోతు చక్రధర్, ఉపాధ్యక్షులు నలజాల కొండయ్య, నాతాని భూపతిరావు, కోశాధికారి వడ్డెళ్ల సింగయ్య తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వృద్ధాశ్రమంగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. నిజానికి వృద్ధాప్య ఆశ్రమం మేము పేరు పెట్టాం, ఆసరా కేంద్రం అని దానికి పేరు పెట్టాం.
వృద్ధాప్యాస వృద్ధుల ఆశ్రమం అంటే చేరే వాళ్ళకి అంటే సెంటిమెంటు, ఓహో ముసలోళ్ళంతా పడిండేటా ఇక్కడని. మేము ముసలోళ్ళు లేదా పడిండేటువంటి కేంద్రంగా దాన్ని చేయటం లేదు. ఉత్సాహపూరితంగా వాళ్ళని ఉల్లాసంగా ఉత్సాహపూరితంగా మరింత జీవితాన్ని పెంచుకునేటందుకు ఉపయోగపడే కొత్తలో అక్కడ ఇండోర్ గేమ్సు, చక్కని లైబ్రరీ, ఇవన్నీ కూడా ఒక ఉద్యానవనం లాంటి పరిసరాల్లో 3 ఎకరాల పొలం ఉంది కాబట్టి చక్కని వాతావరణం ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. వాస్తవానికి మన జిల్లాలో ఇలాంటి వృద్ధాశ్రమం అసలు లేదు. ఇక్కడ ఏమన్నా ఉన్నాయంటే ఉచితంగా సంతానం వసూలు చేసుకొచ్చి ఉచితంగా ఏదో పెట్టేటువంటి ఇది. ఉల్లగొండపాలెంలో కట్టిన సర్వోదయ సేవ ఫౌండేషన్ ఆసరా కేంద్రంలో 36 రూములు ఉన్నాయి. ఒక్కో రూమ్కి వచ్చి ఇద్దరు ఉంటారు. సుమారు 70 మందికి అన్ని గాలి వెళ్తూ అన్ని ఫెసిలిటీస్ తోటి అది 3 ఎకరాల విశాల స్థలము. 3 ఎకరాల్లో కొంత తోట, కొంత బిల్డింగు, ఆర్ఓ ప్లాంట్ కూడా కట్టాము. అక్కడే వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఉంది. అన్ని వాటర్ సఫిషియెంట్గా ఉంది. దాని మీద కావాల్సిన వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో అన్ని ఫెసిలిటీ తోటి జిమ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము. ఈ అన్నిటి ఫెసిలిటీస్ ఏది చూసినా కూడా వెలుతురు గాలి ఉండటం వల్ల అంతా చాలా బాగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సర్వ సేవ ఫౌండేషన్తో పాటు ఆసరా అసోసియేట్ అయ్యి అక్కడ మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళకి చాలా కంఫర్ట్గా హ్యాపీ అట్మాస్ఫియర్లో ఉండేటట్టుగా ఆ బిల్డింగ్ అంతా రావడం అయింది. దానికి ఆసరా చెయ్యటం మాకు, మేమిద్దరం సేవ సర్వ సేవ ఫౌండేషన్ ఆసరా ఇద్దరు కలిసి ఆ బిల్డింగ్ని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. రేపు 12వ తారీఖు సత్యాన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో ముగిసిన సహస్ర చండీ సహిత అతిరుద్ర మహాయాగం, వేలాదిగా పాల్గొన్న భక్తజనం. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 192వ జయంతి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైలు రోకో కార్యక్రమం, సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బాలినేని విమర్శలు. సత్యన్యూస్లో నేటి మాట. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలోనూ అంతే శ్రద్ధ ఉండాలి. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.